రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది. మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్లిపోవచ్చు. ఈ చెయ్యి చెడువైపుకి తిప్పకుండా సర్వకాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహించి చేతికి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగానే కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయుచున్నాను. ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంకా మీరు జీవితంలో. అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు. ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరు అందరూ ఏం చేస్తారు పని ఏం దేంతో చేసినా ఈ చేతితో చేస్తారు. చెయ్యడం అనేది ఇది చేస్తుంది. అలా ఈ చెయ్యి చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది. శక్తిని ఈ చేతికి ఆవాహన చేస్తారు. లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి. భూస్తుతి. నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు, లేకపోతే చర్మం తెగిపోవచ్చు, రక్తం కారచ్చు, ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా. అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుందట, నేను సహజంగా అందరికీ తల్లినే, కానీ వీడు నా యందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు. అందుకే మీరు కొందరి విషయంలో గమ్మత్తు చూడండి, వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది, భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు, చిన్న దెబ్బతో తప్పుకుంటారు. ఎక్కడంటే భూమి యందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది, భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది, అన్ని సక్రమంగా జరుగుతాయి. అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. సముద్రవసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే.